గ్రామమంతా సాయంత్రం పూట పాల పిట్టను చూడడానికి పోయి ఆ పాల పిట్టను చూసి సంబురంగా ఈ పండగను జరుపుకుంటూ ఉంటాం అలాంటి గొప్ప సంస్కృతి మన తెలంగాణ సంస్కృతి మరి ఈ రోజు కేసీఆర్ గారు ఉండంగా గ్రామాల్లో పరిశుద్ధ్యం ఎట్లుండే ఇవాల ఎట్లైందో మీకే తెలుసు నిన్న సంజీవరావు పేటలో మిషన్ భగీరథ నీళ్లు రాక బావి నీళ్లు దాగి పండగ పూట ఊరు ఊరంతా ఎట్లా ఆగమైతుందో కూడా మనం చూస్తా ఉన్నాం కేసీఆర్ గారు ఎంతసేపు పేదల కడుపు నిండడమే నా ఎజెండా అనేది కేసీఆర్ ఆలోచన ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక పేదల కడుపు కొట్టడమే కాంగ్రెస్ ఎజెండా అయిపోయింది కడుపు నింపడం కేసీఆర్ ఎజెండా కడుపు కొట్టడం కాంగ్రెస్ ఎజెండా అన్నట్టు అయిపోయింది పండగ పూట ఏ పేదవాళ్ళు కూడా కొత్త చీర లేకుండా ఉండొద్దని కేసీఆర్ గారు ఉండంగా బతుకమ్మ చీరలు పంపిండు అప్పుడు ఇదే కాంగ్రెస్ వాళ్ళు ఏ ఒక్కటి కాదు మేము వస్తే రెండు ఇస్తామన్నారు 500 రూపాయలు ఇస్తామన్నారు రెండు లేవు 500 లేవు మన కేసీఆర్ గారు ఇచ్చే చీరలు కూడా బంధు పెట్టిందా లేదా కేసీఆర్ ఉంటే వానకాలం రైతు బంధు దసరలోపు అందరికి పడుతుండే పండగ పూట అందరి జేబులలో ఇన్ని పైసలు ఉంటుండే ఈ కాంగ్రెస్ వాళ్ళు ఏ ఇప్పుడైతే 10,000 మేము వస్తే 15,000 అన్నారు 15 లేవు 10 లేవు రైతు బంధు లేదా దసరా పండగ చీరలు లేవాయ కేసీఆర్ కిట్టు బందాయే తులం బంగారం రాదాయే రుణమాఫీ కాదాయే రుణమాఫీకి ఎన్ని రాంగన డిసెంబర్ 9 నాడే మొదటి సంతకం 2023 డిసెంబర్ 9 అన్నారు అది రాకపోయే అది వంగనే బడ్జెట్ల పెట్టామన్నారు బడ్జెట్ల కాకపోయే మళ్ళా దేవుని మీద ఒట్టు పెట్టి 15 ఆగస్టు అండ్రి 15 ఆగస్టు కాకపోయే ఏక దసరా పండుగకు చేస్తామన్నారు దసరా పండుగ అయ్యేపాయే నిన్న కొత్తగా చెప్తుండు వ్యవసాయ శాఖ మంత్రి 2024 డిసెంబర్ 9కి పెట్టిండు మళ్ళీ ఇప్పుడు గడువు అంటే ఏడాది నడిపిండు ఇక ముంగడి గడిపిండు అంటే ఈ రకంగా విడతల వారీగా రకరకాల డేట్లు పెట్టుకుంటూ వాయిదాలు వేస్తూ వాయిదాల మీద నడుస్తున్నది గవర్నమెంట్ రైతు బంధు కూడా ఏమన్నారు ఏ దసరాకు పక్కా ఎత్తమన్నారు కేబినెట్ మీటింగ్ లో నిర్ణయం తీసుకుంటూనే ఉంటామన్నారు మరి దసరావా ఇంతకు ఎప్పుడు ఇస్తారో చెప్పరు ఎంత ఇస్తారో చెప్పరు ఏమీ లేనంత ఆగమాగం అయిపోయింది వీళ్ళ కథ అంటే మొత్తంగా తెలంగాణ ప్రజల బతుకు తెరువును ఆగం చేస్తున్నది కాంగ్రెస్ పార్టీ ఎవరికి మెయిల్ చేసిండ్రు రైతులకు ఇస్తామన్నా రైతు బంధు రాదాయే రుణమాఫీ పూర్తికి కాకపోయే ఆడవీళ్ళకి ఇస్తామన్నా 2,500 రాకపోయే తులం బంగారము రాకపోయే పిల్లలకు ఇస్తామన్నా స్కూటీలు రాకపోయే విద్యార్థి భరోసా కార్డు రాకపోయే ఏ వర్గానికి మీరు మెయిల్ చేసిండ్రు నిరుద్యోగ యువతకు 2,00,000 ఉద్యోగాలను ఊరించిండ్రు గా కేసీఆర్ సార్ ఇచ్చిన 30,000 తప్ప వీళ్ళు ఇచ్చిన ఉద్యోగాలేవి ఇక 2 నెలలు అయితే ఏడాది నిండుతుంది ఏడాదిలోగా 2,00,000 ఉద్యోగాలు ఇస్తామని చెప్తుంది ఇవాళ పిల్లల్ని కూడా నిరుద్యోగ యువతను ఉద్యోగాలు ఇవ్వలేదు నిరుద్యోగ భృతి 4,000 కూడా ఎగబెట్టినటువంటి పరిస్థితి ఇంకా ఇట్లా చాలా విషయాలు మాట్లాడుకునేది ఉండే నాకు కూడా నవాజ్ రెడ్డి దగ్గరికి వెళ్ళాలి మీరు కూడా చాలా మంది అక్కడికి వచ్చే వాళ్ళు ఉంటారు ఇప్పుడే విజయరామరాజు దగ్గరికి పోయొచ్చిన సో ఒకవైపు అలాయ్ బలాయ్ సంతోషం ఉంది ఇంకొక వైపు నవాజ్ రెడ్డిని కోల్పోయిన దుఃఖం ఉన్నది మళ్ళీ ఇంకో సందర్భంలో అన్ని విషయాలు మాట్లాడుకుందాం నవాజ్ రెడ్డి గారికి ఆత్మశాంతి